అందరికీ నమస్కారం. గుడ్ హెల్త్ ఛానల్ మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యవంతుల జాబితాలో మనం అందరము ఉండాలి అనే మంచి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు తాడాసన్ ఏ విధంగా వేయాలి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేది మీకు నేను తెలియజేస్తాను. వేసే విధానాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను. వివరించే ముందు ప్రతిరోజు మీకు నేను చెప్పే మాట ఏంటంటే, పడుకొని లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లను 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే మనకి డైజెషన్ అనేది ఫ్రీగా జరుగుతుంది, మలబద్ధకం అనేది ఉండదు, మోషన్ అనేది ఫ్రీగా అవటం వల్ల ఆ రోజంతా కూడా మనం హెల్దీగా ఉంటాము. ఆసనంతో పాటు ఈ మలబద్ధకం అనేది లేకుండా ఉంటే మనకి ఆ రోజంతా కూడా హెల్దీగా ఉంటూ ఏ పని మీద అయినా సరే మనకి మంచి ఇంట్రెస్ట్ అనేది పుడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పడుకొని లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు 1.5 లీటర్ తీసుకుంటారని నా మనవి. ఇప్పుడు ఏ విధంగా వేయాలనేది మీకు నేను వివరిస్తాను. ఈ విధంగా పైకి లేచి రెండు చేతులను ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి గాలిని పీల్చుతూ ఈ విధంగా చేతులను మెరుపెట్టి పైకి తాడు కట్టి పైకి లాగితే ఏ విధంగా మనకు ఫీలింగ్స్ ఉంటాయో ఆ విధంగా రావాలండి. టైట్ గా, ఎంత టైట్ గా మనం పైకి చేతుల్ని తన్ను పెట్టి లాగగలిగితే అంత మంచిది. అరికాలు నుంచి చేతులు, మెడ కండరాలు, నడుము కండరాలు, తొడ కండరాలు అన్ని కూడాను టైట్ అవుతాయండి. టైట్ అయ్యి లూజ్ ఏదైనా ఉంటే ఆ లూజ్ అనేది టైట్ అయ్యి గట్టి పడుతుంది. నరాల బలహీనత అనేది కూడాను తగ్గుతుంది. చూడడానికి సింపుల్ గా ఉంటుందండి, కానీ ఇది చాలా మంచి ఆసనం. ఈ విధంగా ఒక 5 నుంచి 30 సెకండ్ల పాటు ఈ విధంగా హోల్డ్ చేయగలిగితే మనకి దీనివల్ల మంచి ఉపయోగం అనేది ఉంటుంది. నెమ్మదిగా చేతులను ఈ విధంగా కిందకి దించి సాధారణ శ్వాస తీసుకొని ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేయాలి. అదే విధంగా క్రియా తాడాసన్, అదే విధంగా అంటే ఈ విధంగా చేతులను ముందుకు చాపి పైకి లిఫ్ట్ చేసి చేతులను మెలిపెట్టి తలభాగాన్ని, మెడభాగాన్ని ఈ విధంగా చేతులు నిటారుగా పెట్టి ఒక 5 నుంచి 30 సెకండ్ల పాటు ఈ విధంగా హోల్డ్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల నడుము కండరాలన్నీ రిలాక్సేషన్ అవుతాయండి. నడుములో ఉన్నటువంటి, నడుము భాగంలో ఉన్నటువంటి కొవ్వు అనేది కూడాను కరుగుతుంది. నడుము నొప్పి కూడా మంచి ప్రయోజనం అనేది దీనివల్ల కలుగుతుంది. నెమ్మదిగా ఈ విధంగా పైకి వచ్చి ఇప్పుడు రైట్ సైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ చేయాలి. ఈ విధంగా కూడా సైడ్కి రెండు చేతులను పట్టి లాగితే ఎలా ఉండదు, తాడు కట్టి ఆ విధంగా టైట్ చేయాలి. నెమ్మదిగా పైకి వచ్చి రెండు చేతులను విధంగా తెచ్చి రెండు చేతులను తొడ పక్కన తీసుకొచ్చి సాధారణ శ్వాస తీసుకొని రిలాక్సేషన్ కోసం విధంగా కూర్చొని ధ్యాన ముద్ర పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం కానీ ధ్యానం చేయగలిగితే ప్రశాంతమైన వాతావరణంలోకి మనం వెళ్తామండి. ప్రశాంతమైనటువంటి ఆలోచన శక్తి అనేది మనకి లభిస్తుంది. అలాగే
మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ కి మంచి సొల్యూషన్ అనేది ఈ ధ్యానం చేయడం వల్ల మనకి లభిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల సమస్య ఉన్నా సరే సాధారణ శ్వాస తీసుకొని విడిచిపెట్టడం వల్ల ఊపిరితిత్తులు కూడాను మనకి మెరుగుపడతాయి. ప్రస్తుత కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ ప్రాణాయామం చేయటం అనేది ధ్యానం చేయటం అనేది ఎంతో అవసరం. సమస్య అంతా కూడా ఊపిరితిత్తుల మీదే ఉంది. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ముక్కు ద్వారానే ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు 10 నిమిషాల పాటు మనం ప్రతిరోజు కానీ చేయగలిగితే మనకి మైండ్ మెమరీ శక్తి కూడా మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. మనశ్శాంతి అనేది మనిషికి ఉంటే అంతకు మించిన ఆస్తి అనేది మరొకటి లేదండి. మనశ్శాంతి కొరబడిన వాళ్ళు ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాల పాటు విధంగా ధ్యానం చేయగలిగితే మంచి ఉపశమనం అనేది ఈ ధ్యానం వల్ల కలుగుతుంది. బాడీ అలసిపోయి ఉన్నప్పుడు ధ్యానంలో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కూర్చుంటే దాని తాలూకా శక్తి అనేది వేరే విధంగా ఉంటుందండి. చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటనేది. మనసు ప్రశాంతత లేని వాళ్ళు ఖచ్చితంగా 5 నుంచి 15 నిమిషాల పాటు విధంగా చేస్తే దాని తాలూకా పవర్ ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. చేయని వాళ్ళు ప్రయత్నం చేస్తారని నా మనవి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి ఈ ఆసనం వేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.